క్రీస్తునందు ప్రియ స్నేహితుడా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు అంటే లోకానికి ఒక మాదిరి. క్రైస్తవ జీవితాలను చూసినప్పుడు మనము క్రీస్తును చూపించగలుగుతున్నామా? అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘమునకు వ్రాస్తూ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మనస్సు మారిందా? యోహాను బాప్తిస్మిచ్చు యోహాను తన స్వార్థ ఆరంభమే మారు మనస్సు పొందుడి. యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ఆరంభము మారు మనస్సు పొందుడి. మనస్సు మారకపోయినట్లయితే నీవు బైబిల్ చదివేవాడిగా ఉన్నావేమో, ప్రార్థన చేసేవాడిగా ఉన్నావేమో, మందిరానికి క్రమంగా వెళ్తున్నావేమో, సేవలో వాడబడుతున్నావేమో, నేను కూడా ఒకడిగా ఉన్నాననుకుంటున్నావేమో, కానీ మనస్సు మారకపోయినట్లయితే అదంతా నీ ప్రవర్తన మారిన దానికి మాదిరి మాత్రమే, కానీ మనస్సు మార్పుకి కాదు అని గ్రహించుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏంటి? క్రీస్తు మనస్సు ఎలాంటిది? క్రీస్తు మనస్సు మత్తయి సువార్త 11:29 ఆయన అంటున్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. అది క్రీస్తు మనస్సు. అలాంటి మనస్సు నీకు వచ్చిందా? అలాంటి మనస్సు రావడానికి తర్బీదు చేస్తున్నావా? అది అంత సులభమైనది కాదు ప్రియురా. ఆచారాలు అలవాట్లు మార్చుకున్నావేమో, పద్ధతులు మార్చుకున్నావేమో, నీ మాట మారిందేమో, నీ నడవడికి మారిందేమో, కానీ మనస్సు మారిందా? మనస్సు మారితే ఎలా ఉండాలంటే సాత్వికము అలవరుచుకోవాలి, దీన మనస్సు అలవరుచుకోవాలి. ఈ విషయమై గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన ప్రవర్తన ద్వారా కూడా తన మనసుని కనబరుచుకున్నట్లుగా మనం గమనించగలం. లూకాసువార్త 22:27 చూసినట్లయితే, నేను పరిచారకుని వలె ఉన్నాను అంటున్నారు ఆయన. కనుక ఆ మనసు ఉన్న వ్యక్తి ఎలా ఉంటారంటే ఒక పరిచారకుడిగా ఉంటారు. ఎంతగానో విధేయత కలిగిన వ్యక్తిగా ఉంటారు. సంఘంలో వారు ప్రత్యేకించబడి కనబడుతూనే ఉంటారు. అదే ప్రభు మరొక మారు ఏమంటాడు, యోహాను సువార్త 13:14 ఏమంటారంటే, నేను బోధకుడినే అయ్యున్నాను, ఆయనను మీ పాదములకు అడుగుతున్నాను. శిష్యులతో అంటున్నారు ఆయన. ఒక గురువు తన శిష్యుల పాదాలు కడగడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే ఆయన మనస్సు ఎలాంటి మనస్సు? దేన మనస్సు అంటే ఏంటి? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులు రాసిన పత్రిక 15:3 పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, ఆయన తనను తాను సంతోషపరచుకొనలేదు. యేసుక్రీస్తు ప్రభు తన సంతోషం కొరకు, తన సొంత ఆనందం కొరకు ఆయన ఏనాడు కూడా ప్రయత్నించలేదు, ప్రయాసపడలేదు, కోరుకోలేదు అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన త్యాగములో ఉన్న విశేషం ఏంటి? ఆయన త్యాగములో ఉన్న మర్మం ఏమిటి అంటే, ఎవరు అడిగినందుకు, ఎవరు కోరుకున్నందుకు కాదు, కానీ ఆయన ఏమంటారంటే, మన పాపముల నిమిత్తము తనను తానే అప్పగించుకోలేను. ఆయన అప్పగించుకున్నవాడిగా ఉన్నాడు. ఆయన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నవాడిగా ఉన్నాడు. ఆయన అర్పించుకున్నాడు. Ephesians 5:2 ప్రకారం అప్పగించుకున్నాడు. Hebrews 7:28 ప్రకారం అర్పించుకున్నాడు. అలాగే మరి ఇంకా ముందుకెళ్ళినట్లయితే Hebrews 9:14 ప్రకారం ఆయన అర్పించుకున్నాడు. ఇది క్రీస్తు యేసు మనసు. ఇది క్రీస్తు యేసు దినచర్య. ఇది క్రీస్తు యేసు జీవితము. ఇది క్రీస్తు యేసు సాక్ష్యం. అలాగ మనం ఉండగలమా ప్రశ్న వేసుకోవాలి. ఒక మానవునికి ఇది సాధ్యమా? ఒక మనిషి క్రీస్తు యేసు మనస్సు ధరించగలడా అంటే ధైర్యంగా అంటున్నాడు పౌలు భక్తుడు. చాలా ధైర్యం ఆయనకున్నది. ఆయన ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నాడు మనకు గమనించినట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అది క్రైస్తవ సాక్ష్యము. అది క్రీస్తు మనస్సు కలిగిన వాక్కు.
ఆ మాటలో ధైర్యం ఉన్నది, ఆ మాటలో భరోసా ఉన్నది, ఆ మాటలో విశ్వాసం ఉన్నది, ఆ మాటలో నిరీక్షణ ఉన్నది. నా పరుగు కడముట్టించుతని నా కొరకు నీతి కిరీటం ఉన్నది. నా నామము పరిశుద్ధ జీవగ్రంథంలో ఉన్నది. అన్ని ధైర్యాలు ఉన్నాయి అతనికి, ఎందుకంటే అతను ఆ విషయమై సాక్ష్యం ఇస్తున్నాడు. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండు అని మనకు సలహా ఇస్తున్నారు. నేను క్రీస్తును పోలే నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలే, నిన్ను చూసి నన్ను చూసి ఎవరైనా మారుతారా, నిన్ను చూసి నన్ను చూసి ఓ క్రైస్తవుడు ఇలా ఉంటారా అనుకోగలరా, నిన్ను చూసి నన్ను చూస్తే క్రీస్తుని ఎవరైనా మరి జ్ఞాపకం చేసుకోగలరా, అలాంటి జీవితం కలిగి ఉన్నావా? ఇప్పుడే జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దావీదు భక్తుడు అన్నాడు, నిలకడైనా నెమ్మదైన మనసు నాకు దయచేయి. అది మాటి మాటికి మారిపోతున్నది. అలాంటి మనసు కావాలని కోరుకున్నాం, అలాంటి మనసుతో జీవించుదాం, అలాంటి సాక్ష్యం కలిగి నిజమైన క్రైస్తవులుగా జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అందునిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన పరిశుద్ధాత్మదేవ, నీకే వందన స్తోత్రాలయ్య. నిజమైన మారు మనసు అనుభవంలోనికి నన్ను మమ్మల్ని నడిపించండి. మనసు మారకపోతే, మనసు మారి రూపాంతరం చెందకపోతే, మా బాహ్య రూపం మార్చుకున్నా, మా అలవాట్లు మార్చుకున్నా, మేము చూపించే విధంగా, అంతలా కనబడే విధంగా జీవిస్తే సరిపోదని నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడుతూ ఉంటుండగా, అగ్ని వంటి నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి, కాల్చండి, నాలో ఉన్న మనసును కాల్చండి. నా మనసు నిజమైన మారు మనసుగా పొందిన వ్యక్తిగా నేను జీవించడం మాకు నేర్పించండి. మనసు మారి నూతన మొగుటకు సహాయం దయచేయండి. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని సెలవిచ్చిన ప్రభా, ఇప్పుడే ఇదిగో నా తండ్రి, నా తండ్రి, నా హృదయం, నా జీవితం నీ సంకితం, నీకు అంకితం చేసుకుంటుండగా నువ్వు కోరుకొని మనసు నాలో ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామన ప్రార్థిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.